వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరి కథలు వినండి. మర్చిపోకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మీకు లక్ష్మీదేవి అష్టోత్తరం 108 వెండి పూలతో ఎలా చేసుకోవాలో చూద్దామండి. శుక్రవారం రోజు ఏదైనా ఒక మంచి రోజు అయినా చేసుకోవచ్చు. ఆషాఢ మాసం, శ్రావణ మాసం, భద్రపద మాసం, ఏ మాసంలో అయినా మీరు ఈ పూజ చేసుకోవచ్చండి. ఎక్కడైతే అమ్మవారిని పెట్టాలనుకుంటున్నారో అక్కడ నీట్గా క్లీన్ చేసేస్తే అష్టదళ పద్మం వేసేసుకొని పిండితోని ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన రెండు తమలపాకులు పెట్టేసి పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు వేసేసుకొని దానిపైన లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం, ఫోటో ఉంటే ఫోటో, ఏదైనా పర్వాలేదు, దాంట్లో పెట్టేసుకొని అమ్మవారు కూడా చక్కగా పసుపు, కుంకుమ, అక్షతలు, గంధంతో చక్కగా పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత మనము అన్ని దీపాలు ముట్టించేసి అన్నీ చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా తామర గింజలు కానీ, లక్ష్మీ గవ్వలు కానీ, చిట్టి గాజులు, కాయిన్స్, గోమతి చక్రాలు, గ్రీన్ చిట్టి గాజులు, వెండి పూలు, ఇది గోల్డ్ కవరింగ్తో వెండి పూలు అండి, ఏవైనా పర్లేదు, ఏదైనా సరే 108 తీసుకొని మనం పూజ చేసుకోవాలి. నేను వెండి పూలతో చేసుకుంటున్నాను. చక్కగా ప్లేట్ పెట్టేసుకొని ఇలా అలంకరణ చేసుకొని ఓం ప్రకృతే నమః, ఓం విష్ణుతే నమః, ఓం విద్యాయ నమః అనుకుంటూ ఒక్కొక్క పువ్వు చదువుతూ అందులో వేయండి. ఒకవేళ చదువుకోలేని వాళ్ళు ఉంటే అది వింటూ అయినా సరే పూజ చేసుకోండి. అట్లా 108 పువ్వులతో అమ్మవారికి అష్టోత్తర శతన అమ్మవారు చేసుకోవాలి. ఇలా చక్కగా పూజ చేసేసుకొని ధూపం చూపించేసి అమ్మవారికి మంగళహారతి ఇచ్చేసి ఏదైనా నైవేద్యం పెట్టుకుని టెంకాయ కొట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా పూజ చేసుకోవచ్చు. మనకు వెండి పూలతో చేసుకోవచ్చు, మనము చిట్టి గాజులతో చేసుకోవచ్చు, అన్నిటితో చేసుకోవచ్చు, లేదా ప్రతి శుక్రవారం ఒక్కొక్క ఐటెంతో అయినా కూడా మనం చేసుకోవచ్చు. నేను మిగతా అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో, చిట్టి గాజులతో కూడా ఎలా చేసుకోవాలనేది. మీకు ఇక్కడ శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి కూడా ఇస్తున్నాను. కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి, లేదు వచ్చిన వాళ్ళు అయితే చదువుకోండి. బుక్స్ ఉన్న వాళ్ళు బుక్స్లో నుంచైనా చదువుకోవచ్చు. చదువుకోలేని వాళ్ళు ఉంటే మీరు వింటూ కూడా మీరు ఈ పూజ చేసుకోవచ్చు. మా నెక్స్ట్ వీడియోస్ కూడా మర్చిపోకుండా తప్పకుండా చూడండి. ఇంకా మిగతా ఐటమ్స్తో కూడా నేను అష్టోత్తరం ఎలా చేసుకోవాలో చూపిస్తాను.